అజిటేషన్లో ఉంటున్నాము. దాంట్లో పార్టీగా వర్క్ రూలు ఇవి 40 రోజుల నుంచి చేస్తున్నప్పటికీ మేనేజ్మెంట్ సరైన దిశగా ఆలోచించి మా సమస్యల పరిష్కారానికి సరైన చర్యలు తీసుకోవడం లేదు. కాబట్టి ఈ రోజున ధర్నాకు కూడా పిలుపునిచ్చాము. ఈ ధర్నా తర్వాత కూడా మేము మా సమస్యల పరిష్కారం కోసం, ఎందుకంటే సమస్యలు మా ఒక్కరికే కాదు, ఈ ప్రాంతానికి చెందిన రైతులకు, ఈ ప్రాంతానికి చెందిన నిరుద్యోగులకు, ఈ ప్రాంతానికి చెందిన విద్యార్థులకు కూడా కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. వాటి గురించి కూడా కొంత బ్యాంకు సరైన చర్యలు తీసుకోవడం లేదు. వాటి గురించి మేము ఎంత చెప్పినా పట్టించుకోకపోవడంతో ఈ ధర్నాకు దిగాల్సి వచ్చింది. భవిష్యత్తులో కూడా మేము ఇంకా మేనేజ్మెంట్ పలక్కుండా ఉంటే మేము ఇంకా ఎక్కువ అజిటేషన్ ఉధృతం చేస్తాము. దానికి కూడా మీడియాతో పాటు మాకు ప్రజలందరి సహకారం కావాలని మీ ద్వారా విన్నవించుకుంటున్నాం. మా డిమాండ్స్ పూర్తిగా, స్టాఫ్ రిక్రూట్మెంట్ ఉంది. ఈ రోజున ఈ బ్యాంకులో 2500 మందిని రిక్రూట్ చేసుకోవాలి. దానికి కేవలం 150 మందినే చేసుకుంటామని ఇచ్చినారు. అంటే 2500 ఎక్కడ, 150 ఎక్కడ పని చేసే, కనీసము కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్, ఫైనాన్స్ మినిస్ట్రీ ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఒక గ్రామీణ బ్యాంకులో ఒక బ్రాంచ్కి ఆ బిజినెస్ను బట్టి ఈరోజు మా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్, అలాగే ఎంప్లాయీస్ అసోసియేషన్ దానికి మద్దతు తెలుపుతూ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కడప హెడ్ ఆఫీస్ నుంచి ధర్నా చేయడం చేపట్టింది. గత 40 రోజులుగా పనివేళలు, కుదించిన పనివేళల్లో మాత్రమే పనిచేసి మా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయినా కూడా ఏ ఒక్కరోజు కూడా మా సమస్యలు పరిష్కరించే దిశగా యాజమాన్యం స్పందించలేదు. మేము మా కోరికలు కూడా గొంతెమ్మ కోరికలు కాదండి. సరైన రిక్రూట్మెంట్ చేపట్టండి, సరైన టైంలో ప్రమోషన్స్ చేపట్టండి, అలాగే మాతో పాటు పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, గత దశాబ్ద కాలంగా పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరిని కూడా ఈరోజు వరకు రెగ్యులరైజ్ చేయకపోగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి బోనస్లు కానీ, సమాన పనికి సమాన వేతనం కానీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయట్లేదు. సో ఆ విషయంలో ఈరోజు మేమందరం కూడా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. తోటి ప్రధాన కార్యదర్శులు మాట్లాడినట్టు ఈ సమస్యలు కనుక యాజమాన్యం పరిష్కరించకపోతే రాబోయే కాలాల్లో అతి తీవ్రంగా దీన్ని ఎదుర్కోవడానికి మేమందరం కూడా రెడీ అవుతున్నామని మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము. 2500 మంది అండి ఈరోజు 5 జిల్లాల్లో పనిచేస్తున్న 552 బ్రాంచుల్లో 2500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉండవలసిన వారు 5000 మంది, అంటే సగానికి సగం మందితో మేము పనిచేస్తూ బ్యాంకుని దేశంలోనే అత్యంత నెంబర్ 1 గ్రామీణ బ్యాంక్గా లాస్ట్ మార్చిలో 400 కోట్ల లాభాలతో మేము తీసుకురావడం జరిగింది. అయినా కూడా మా శ్రమను గుర్తించకుండా, మా కష్టాన్ని గుర్తించకుండా చాలీ చాలని ఉద్యోగస్తులతో మమ్మల్ని రాచి రంపాన పెడుతూ, మా రక్తం తాగుతూ, మా ఏవైతే న్యాయపరమైన కోరికలు ఉన్నాయో అవి తీర్చడానికి వాళ్ళు విముఖత చూపిస్తున్నారు. సో దయచేసి మేనేజ్మెంట్ ఇప్పుడైనా మేల్కొని మా న్యాయమైన డిమాండ్లు, మేము అడిగేది ఏవి కూడా బెనిఫిట్స్ కాదండి,
బ్యాంక్ ఆర్గనైజేషన్ బాగుండాలి, రిక్రూట్మెంట్ జరగాలి, రిక్రూట్మెంట్ జరిగితే కస్టమర్ సర్వీస్ బాగుంటుంది, కస్టమర్ సర్వీస్ బాగితే బ్యాంక్ ఇమేజ్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో మేము రిక్రూట్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు మా డిమాండ్స్లో కూడా ముఖ్యమైన డిమాండ్లు అవే. మొదటి డిమాండ్ సరైన రీతిలో రిక్రూట్మెంట్ చేపట్టాలి అని. రిక్రూట్మెంటే అన్ని సమస్యలకు పరిష్కారం జరుగుతుంది. సో దయ ఉంచి మేనేజ్మెంట్ కూడా మీడియా ముఖంగా తెలియజేసేది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు ఎవరన్నా, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా సరైన రీతిలో రిక్రూట్మెంట్ చేపట్టండి, మా బ్యాంక్ భవిష్యత్తు అలాగే మా భవిష్యత్తు కాపాడమని కోరుకుంటున్నాం. ప్రధానంగా ఈరోజు డిమాండ్లు, మా డిమాండ్లు మా జనరల్ సెక్రటరీ గారు ముందుగానే చెప్పారు. రిక్రూట్మెంట్ మిత్రులారా, మనకందరికీ తెలుసు ఈ ప్రాంతంలో నంద్యాలలో చూడొచ్చు మనం ఎంతోమంది బ్యాంకుని, బ్యాంకు జాబుల కోసం ఎన్ని వేల మంది ఈరోజు రిక్రూట్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళ ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యోగాల కోసం అక్కడ నిరీక్షిస్తూ ఉన్నారు. ఇటువంటి ప్రాంతంలో ఈ బ్యాంకులు, ఈ 5 జిల్లాల్లో ఉన్న ఈ బ్యాంకులో రిక్రూట్మెంట్ కింద జరిగితే ఈ ప్రాంతం వాసులకే అది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ప్రధానంగా 2500 వేకెన్సీస్ ఉండగా కేవలం 153 మందిని మాత్రమే నింపే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మేము నిరసన బాట పట్టాము. అలాగే కాదు, గత సంవత్సరం నుంచి ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాము ఇక్కడ ఈ బ్యాంకులో ఈ విధంగా పరిస్థితులు ఉన్నాయని. ఒక్కసారి ఆల్ ఇండియా గ్రామీణ బ్యాంకులో మిగతా అన్ని గ్రామీణ బ్యాంకులో పోలిస్తే 9.78 అంటే ఒక ఎంప్లాయీ మీద ఎంత బిజినెస్ భారం పడుతుంది అంటే 9.78 కోట్ల భారం పడుతుంటే ఈ బ్యాంకులో దాదాపు 15 కోట్ల భారం మోపుతున్నారు, అంటే దాదాపు 1.5% ఎక్కువగా మోపుతున్నారు. కాబట్టి వీటన్నిటికీ మేము నిరసన తెలియజేస్తూ గతంలోనే ఎన్నోసార్లు చెప్పాం, దయచేసి రిక్రూట్మెంట్ చేయండి, అది ఈ ప్రాంత వాసులకు కూడా ఉపయోగపడుతుంది, ఈ ప్రాంత నిరుద్యోగులకు కూడా అది ఉపయోగపడుతుందని తెలియజేశాము. దానికి వాళ్ళు ఈ సంవత్సరం పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ చేస్తామన్నారు. అయితే చివరికి మాత్రం కేవలం 153 మంది, అంటే 2500 వేకెన్సీస్ ఉండగా కేవలం 153 మంది చేయడం అనేది తీవ్ర దిగ్భ్రాంతికరంగా మాకు అనిపించింది. దానికి నిరసన తెలియజేస్తూ గత 39 రోజులుగా మేము నిరసన బాట పట్టాము. కేవలం 10 గంటలకే మేము పరిమితం చేస్తూ మా పనిని. అలాగే ఈ మేనేజ్మెంట్ కొన్ని నిర్ణయాలు ప్రజలకు, రైతులకు కూడా వ్యతిరేకంగా ఉన్నాయి, వాటిని కూడా నిరసిస్తూ మేము ఉద్యమ బాటలో మాకు డిమాండ్గా పెట్టాము. వాటన్నిటిని కూడా పరిష్కరించేంతవరకు ఖచ్చితంగా ఈ ఉద్యమం ఇలాగే కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తూ మా ఉద్యమాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి మాకు మీ మద్దతు తెలియజేస్తారని చెప్పేసి మరోసారి కోరుకుంటూ కృతజ్ఞతలు.